పెద్దదుద్దాల గ్రామ వాస్తవ్యము. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈరోజు ధర్నా చేయడానికి కారణాలు ఏమంటే, ముఖ్య ఉద్దేశం ఒకప్పుడు మాతో పొలాలు తీసుకునేటప్పుడు చెప్పిన మాట వేరు. అప్పుడు మేము పొలాలు ఇచ్చేటప్పుడు కూడా ఏదైనా హానికరమైనటువంటి ఫ్యాక్టరీలు పెట్టే సందర్భంలో మేము ఇవ్వము అన్నప్పుడు, అటు హానికరం చేసే ఫ్యాక్టరీ మేము ఎప్పటికీ పెట్టము చెయ్యము, మీకు ఏదైనా మేము ఫ్యాక్టరీ అయితే ఉపాధి కూడా మీకు కల్పిస్తాం అని చెప్పేసి ఆ రోజు మాయమాటలు చెప్పి మాకు మోసం చేసి ఈరోజు ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడం జరిగింది. అయినప్పటికీ మేమేం చేశాము, మరి గత ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్లు పెట్టాం, అయినప్పటికీ దాన్ని తుంగలో దొక్కి ఏమని చెప్పి స్లోగన్స్ ఏమిచ్చారంటే వాళ్ళు మళ్ళీ ఇది జగన్ ఫ్యాక్టరీ కాబట్టి ఎవరు ఆ దగ్గరికి పోలేరు, పోతే ఇబ్బంది అనేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చి నడుపుకున్నారు ఇన్ని రోజులు. కానీ ఈలోపే ఇక్కడ వాటర్ అంతా మేము చేసే ప్రయత్నాలు ఇన్ని రోజు జరిగే నాటికే కాలుష్యం పెరిగింది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, పెట్టిన పైర్లు నాశనం అయిపోయినాయి, గ్రోత్ లేదు, ఈల్డ్ లేదు. అయినప్పటికీ మేము దీనిపైన స్పందన చేయండి అని మేము ఎన్ని రిప్రజెంటేషన్లు పెట్టుకున్నప్పటికీ ఎన్విరాన్మెంట్ ఆర్ కలెక్టర్ ఆర్డీఓ అండ్ మినిస్టర్స్ కూడా పెట్టినప్పటికీ ఎవరు స్పందించలే ఆ గవర్నమెంట్లో. కానీ ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో దృఢ సంకల్పంతో మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఈ పశువుల మీద యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది రెడ్ జోన్ ఏరియా కాదు, ఇది గ్రీన్ జోన్ ఏరియా. అయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంటే ఎలాగ తెచ్చుకున్నారో, ప్రభుత్వం ఎలా ఇచ్చిందో మాకు అర్థం కాదు. మాకు తెలియని విషయం, మేము రైతులం, మాకు అంత డీప్గా తెలియదు, కానీ జరిగిపోయింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది, ఇక్కడ నాయకులను మేము విన్నవించుకునేది, కోరుకునేది ఒకటే, ఈ ఫ్యాక్టరీని తక్షణం మూసివేయాలి, మాకు ప్రాణహాని నుండి కాపాడాలి, మా బతుకు తెరువుకు మీరు తీర్పునివ్వాలి, మా వెంట మీరు నిలబడాలి, మాకు భరోసానివ్వాలి అనే కాన్సెప్ట్తోనే ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతున్నది. మాకు ఇక్కడ పొలం ఉంది, మేము అరటి చెట్టు పెట్టుకున్నాము, వాసన కూలీలు కూడా రావడం లేదు, అయినా పంట చాలా లాస్ వచ్చింది, ఎత్తిపోయింది పంట. దానికి ఎవరే కానీ ఏమన్నా స్పందించుతారనుకుంటే ఎక్కడ పోయి ఏం చెప్పేసి చేసుకునేదానికి మాకు ఇవ్వలేవరు. ఇది చాలా నష్టంలో ఉన్నాము, పంటలు పెట్టుకునేదానికి లేదు, బిల్లు పెట్టుకున్నాము, పంట పెట్టుకుని పంట లాస్ అయింది. మీరు ఏ విధంగా బతకాలా ఈ ఫ్యాక్టరీ ఇట్టుంటే, మాకు ఏం చేస్తారో న్యాయం చూడండి, ప్రభుత్వం చేయాల మాకు ఈ ఫ్యాక్టరీ వేసేయాల. అంత అయితే కానీ మేము రైతులు బాగుపడలేము, ఈ వాసనకు ఈ స్మెల్కు అసలు పని చేసుకొని నీళ్లు బాగలేవు, నీళ్లు వాటర్ ఎక్కడి నుంచో తెచ్చుకొని పొలాల్లో పని చేసుకోవాలి మేము.